నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని, ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ 2024 సెప్టెంబర్ 6 విడుదల కానుందని ప్రచారం జరిగింది. అయితే ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ మొదలయ్యే అవకాశాలు లేవని తేలిపోయింది. నందమూరి ఫ్యాన్స్కు ఒంకిత షాకేనని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నందమూరి మోక్షజ్ఞ సైతం మీడియాకు దూరంగా ఉన్నారు. త్వరలో నందమూరి బాలయ్య సైతం 2024 ఎన్నికల ప్రచారంలో బిజీ కానున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడు ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. మోక్షజ్ఞలో సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాలంటే మాత్రం మరికొంతకాలం ఆగాల్సిందే. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్లోనే తెరకెక్కనుందని సమాచారం అందుతుంది. తొలి సినిమా నుంచి మోక్షజ్ఞ పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞకు సోషల్ మీడియాలో ఊహించని రేంజ్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం గమనార్హం. సరైన ప్రాజెక్టులను ఎంచుకుంటే మాత్రం మోక్షజ్ఞ కెరీర్కు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి సినిమాతో సక్సెస్ సాధిస్తే మోక్షజ్ఞ స్టార్ హీరో స్టేటస్ను అందుకోవడం సులువేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మోక్షజ్ఞ కెరీర్ పరంగా అంచనాలకు మించి విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.